మాకే అన్నట్టు చెప్పాడు కదా సార్. ర్యాప్ అప్ పార్టీకి వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరి అమూల్యమైన ఓటు మా వెల్కమ్ టు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ముందుగా అఖిల్ గారికి, మురళీ శర్మ గారికి, భాస్కర్ గారికి, బనివాస్ గారికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెల్కమ్. మిమ్మల్ని అందరినీ రెండేళ్ల క్రితం చూసినప్పుడు ఎంత ఉండేవారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ర్యాప్ అప్ పార్టీకి అందరం పబ్బులో కలుస్తాను అనుకోలేదు నేను. మరి పబ్బులో కలిసి ఎంత పెద్దోళ్ళు అవుతారని కూడా నేను అనుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడో ఓ నమాలు నేర్పాలని అనుకున్నా నాన్న అన్నప్పుడు అందరూ పరిచయం అయ్యారు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా. మళ్ళీ ఇప్పుడు కలిసాం, మాకు కొన్ని పర్మిషన్స్ ఇచ్చారండి. పర్మిషన్స్ అంటే మిషన్స్ కాదు, పర్మిషన్స్. మిషన్ అదే, పర్మిషన్, పర్మిషన్స్. మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జర్నీని అంతా వచ్చిన స్టాండప్ కామెడీలో, స్టాండప్ కామెడీ అని చెప్పారు కానీ దానికి మమ్మల్ని ఇద్దరిని పెట్టారు, అది కొంచెం యా దానికి మీరు అందరూ నవ్వుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మా సీన్ స్టార్ట్ చేస్తాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు భాస్కర్ సార్ ఒక్కొక్క ఆర్టిస్ట్ అందరినీ పిలవడం, వాళ్ళ వాళ్ళ పాత్రల్ని నరేట్ చేయడం, పంపించడం జరిగింది. సో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు భాస్కర్ సార్ ఇంటి ముందు ఒక బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపు అది పెద్ద అపార్ట్మెంట్ అయిపోయింది. ఆ అపార్ట్మెంట్ లో రెంట్ తీసుకున్నారు, ఓన్ హౌస్ కొనుక్కున్నారు. ఆ ఓన్ హౌస్ తీసుకున్న వాళ్ళు ఇంకో మళ్ళీ ఆ పిల్లలు కూడా ఓన్ హౌస్ తీసుకొని ఒక 4-5 హౌస్ కట్టుకున్నారు సార్. అంతా అయిపోయింది హ్యాపీగా. అంతేగా సార్, అంతేగా సార్. ఫస్ట్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ నుంచి చూద్దాం. ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో మా హీరో గారి కంటే ఎక్కువ డైలాగులు ఉన్నాయి సార్. మా సుధీర్ గారికి కొన్నిసార్లు హీరో గారే వచ్చి కొంచెం సుధీర్ డైలాగ్ తగ్గించండి, కొంచెం నాకు ఇవ్వండి కొన్ని డైలాగులు చెప్పి ఆయన అడగడం జరిగింది భాస్కర్ సార్ని. సినిమాలో నా ఈ 3 గెటప్లు ఉంటాయండి. యాక్చువల్లీ గెటప్ సీన్ ఈడికి ఇవ్వాలి గెటప్లు, ఈడి ఒకటే గెటప్. నా ఈ 3 ఉంటాయి. ప్రతీష్ గారికి నేనంటే చాలా ఇష్టం అండి. నేను విగ్గు పెట్టుకున్నప్పుడు ఆయన బాగా ప్రేమించారు నన్ను. ఎలా అంత బాగా ప్రేమించారంటే నేను షార్ట్ లో ఉన్నప్పుడు అంటే స్క్రీన్ లో అలా కనబడుతుండే కదా ఫ్రేమ్ లోని, సుధీర్ కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ అనేవారు. టేక్ జరిగేది వెళ్ళాక మానిటర్ చూస్తే లెఫ్ట్ లెఫ్ట్ ఎందుకు అన్నాడు అంటే నన్ను ఫ్రేమ్ లోని తీశారు ఆయన, ఫ్రేమ్ లోని తీశారు ఆయన. ఆ తర్వాత అర్థమైంది మానిటర్లు నేను లేను కదా అంటే ఆ విగ్ బాగాలేదబ్బా అందుకే లెఫ్ట్ 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 అండి. ఆ తర్వాత నుంచి నాకు అర్థమైపోయింది ఎప్పుడు నాకు ఫ్రేమ్ పెట్టినా సరే సుధీర్ కొంచెం లెఫ్ట్ అనగా నేనే జరిగిపోయాడు బయట. ఆ లెఫ్ట్ వెళ్ళినప్పుడు ఒక మంచి విగ్ కొనుక్కుని వచ్చి ఉంటే ప్రదీష్ ఫ్రేమ్ లో పెట్టేవాడు కదా. నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు హీరో గారు ఇక్కడ ఉన్నారు, ఫ్రేమ్ పెడితే నన్ను ఇంత లెఫ్ట్ వెళ్ళమంటే సరిపోలే లెఫ్ట్ సుధీర్ ఓకే సార్ లెఫ్ట్ ఓకే సార్. హీరో గారు అక్కడ ఉండేవారు నాకు అర్థమయ్యేది అప్పుడు, ఓహో మన ఫ్రేమ్ లో లేమాట అని చెప్పాను అని ఎందుకు లైన్ ఇబ్బంది పెట్టడం అని చెప్పని బయటకు వచ్చేవాడు. అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది హెయిర్ మేనేజ్ చేయలేక. కానీ భాస్కర్ గారు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. నువ్వు ఫ్రీడమ్ తీసుకుంటావుగా మామూలుగా, నువ్వు ఫ్రీడమ్ తీసుకుంటావుగా మామూలుగా. యాక్టింగ్ లో ఫ్రీడమ్ నేను. ఓ సారీ సారీ. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మార్పు వచ్చింది. భాస్కర్ ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఎవరు ఒప్పుకోరు, యూనిట్ లో ఎవరైనా చేతులెత్తమారండి ఫ్రీడమ్ ఎవరికైనా ఇచ్చాడేమో. బొమ్మరిల్ భాస్కర్, బొమ్మరిల్ ఫాదర్ ఇక్కడ, బొమ్మరిల్ ఫాదర్ ఇక్కడ. నెక్స్ట్ సినిమా కావాలంటే ఇస్తారు, మీరు పర్సనల్ గా మాట్లాడండి, ఇక్కడ స్టేజ్ మీద ఇలాంటి పొగడవద్దు సార్. రోస్ట్ మమ్మల్ని చేయమన్నారా మీరు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సెట్ లో కూడా అంతే కూల్ గా ఉంటారు. బేసికల్ ఇంత మంది ఆర్టిస్ట్ ని మేనేజ్ చేయాలి, ఆల్మోస్ట్ ప్రతి రోజు ఈజీగా ఒక 50 నుంచి 100 మినిమం ఆర్టిస్టులు ఉంటారు. ఇంకా వీళ్ళు కాకుండా సెట్ లో మిగతా ఆర్టిస్టులు అందరూ కలిపితే 200 మంది, అంటే అంత మందిని మేనేజ్ చేయాలి. ఒకళ్ళు వచ్చి కరెక్ట్ గా భాస్కర్ గారు ఎమోషనల్ షాట్ ఏదో తీయాలనుకుంటారు, అప్పుడు మన కో డైరెక్టర్ బుజ్జి గారు వస్తారు, సార్ సుధీర్ గారు వెళ్ళిపోవాలంటే అది జబర్దస్త్ ఎమోషనల్ షాట్ చేస్తుంటే చెప్పారు. సో పాపం ప్రతిసారి ఆయనకి ఇంతమంది ఆర్టిస్టుల్ని మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు ప్రోగ్రామ్ షీట్ అని ఒకటి వస్తుంది సార్. బుజ్జి గారు ఏం చేస్తారంటే మార్నింగ్ ఎవరెవరు ఏ ఆర్టిస్ట్ ఎన్నింటికి వస్తారు అని కదా ఉంటుంది. సాయంత్రం 3:00 అంటే సుధీర్ అంటే సుధీర్ 3:00 వస్తాడా అంటే కాదు సార్ 3:00 వెళ్ళిపోవాలి. మురళీ శర్మ సార్ 4:00 అంటే 4:00 వస్తారంటే 4:00 వెళ్ళిపోవాలి. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నది నాకు షీట్ వస్తుంది ఫస్ట్, దాన్ని బట్టి చేయాలి నేను సీన్. దాన్ని బట్టి అంతే బాగా మేనేజ్ చేసినా సరే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా బుజ్జి గారు ఆగేవారు కాదు పాపం, ఎందుకంటే ఆయనకి అందరు మేనేజర్ దగ్గర కాలంలో ఆయన అప్పుడు వెళ్ళేవారు. సార్ గెటప్ సీను షూటింగ్ అనే షూటింగ్ కూడా అవ్వదు షూట్, ఏ బుజ్జి ఉండవా నువ్వు షాట్ చేస్తుంటే ఇక్కడ. మాకు స్టార్టింగ్ లో ఒక 2 పిల్లలు వచ్చేవారు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ పెళ్లి సంబంధాలు జరుగుతున్నప్పుడు. అప్పుడు అన్నయ్య సీన్ అన్నయ్య సుధీర్ అన్నయ్య హాయ్ అన్నయ్య అని చెప్పారు అనేవారు. 2 ఏళ్ళ తర్వాత క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఏ సుధీర్ అన్నారు ఎల్లో అని చెప్పను అన్నమాట. 2 ఇయర్స్ బ్యాక్ చైల్డ్ క్యారెక్టర్ చేశాం కదా ఇదే మూవీలోని అని చెప్పినారు.
ఇంకా చెప్పుకోవాలంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొంతమంది తమిళ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి మేము తెలియదు బేసికల్లీ ఫస్ట్ స్టార్టింగ్ లో. సో మేము రెడీ అయ్యి ఎక్కడో మూల కూర్చునే వాళ్ళం అన్నమాట. ఏ జూనియర్ షార్ట్ రెడీ జూనియర్స్ జూనియర్స్ షార్ట్ రెడీ భాస్కర్ సార్ సొల్లి షార్ట్ పెట్టారు కేవలం చిరతర పత్ర బాబు అని చెప్పి సుధీర్ యాచలో భోజనం చేస్తున్నాడు సార్. భోజనం చేస్తా ఉంటే షరీన్ మీరు ఏదో చెప్పారు సుధీర్ శీఘ్రం వేణాం అనే గానీ షరీన్ వచ్చింది సార్. ఏ సుధీర్ వాణ సారు ఏ ఏనా వాణ పొడుగున షార్ట్ ఇదికి రా. ఓకే ఓకే సార్ 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 అంత అడ ఉంటుంది సార్. అంటే బేసికల్ గా సార్ షార్ట్ పెట్టినప్పుడు సార్ అలా మానిటర్ దగ్గర ఉంటే షార్ట్ లో 40 మంది ఆర్టిస్టులు ఉంటారు. షార్ట్ జరుగుతుంటే షరీన్ వెనక్కి వచ్చి ఇంకా ఏ షరీన్ నువ్వు ఫీల్ నేర్కా ఇలా చాలా సార్లు జరిగాయి సార్. అండ్ ఇదే లొకేషన్ లో స్పాట్ లో జరుగుతున్నప్పుడు భాస్కర్ సార్ అక్కడెక్కడో మణికొండ దగ్గర మానిటర్ ఉంటుంది, షార్ట్ జరిగేది మాత్రం పంజాగుట్లో. సార్ అక్కడి నుంచి అఖిల్ నేను అఖిల్ గారా అఖిల్ చెప్పండి భాస్కర్ గారు మీరు చెప్పింది మీకన్నా అర్థమైందా మీకన్నా అర్థమైందా ఈలో భాస్కర్ సార్ అందరికి చెప్తారు సీన్ ఏంటో అందరికి చెప్తారు. తొందరకి చెప్పేసిన తర్వాత రెడీ 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 నేను ఇప్పుడు వెళ్ళాలంటే పావుగంట పడుతుంది పావుగంట పడుతుంది రెడీ ఏ ఫీల్ క్లియర్ ఏ శరీరం నీ అడిగి ఫీల్ అడిగి మీరు పరిగెట్టుకుంటూ వచ్చారు అఖిల్ ఓకే చేశాను చేశాను ఈ చెవిలో ఏం చెప్పారంటే ఆ భగవంతుడు తప్పించి ఎవ్వరికి తెలియదు సార్. సార్ ఇలా ఉంటుంది అయితే ప్రదీష్ సార్ చెప్తాను సార్. ప్రదీష్ సార్ కాకినాడ నుంచి అమలాపురంకి ట్రాక్లు వేస్తారు సార్. అంత దూరం వేస్తారు ట్రాక్లు అందరికి బేసికల్ ఏంటంటే షూటింగ్ దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, ఆయన షూటింగ్ లో కూడా ఒక వెహికల్ ఉంటుంది, దాంట్లోనే అన్ని చేస్తుంటారు ఆయన. యాక్చువల్ గా అందరికి లంచ్ బ్రేక్ చెప్పగానే ఆయన అందరూ నడుచుకుని వెళ్తారు సార్. ఆయన ట్రాక్ మీద వెళ్ళిపోతారు లంచ్ బ్రేక్. అయితే సార్ ప్రదీష్ సార్ది చాలా సైలెంట్ గా చాలా సటిల్ పర్ఫార్మెన్స్, నెట్ఫ్లిక్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఆయనది. లొకేషన్ లో ఆయన ఫ్రేమ్ అవుట్ అయినా కొంచెం ముందుకు వచ్చిన డిస్టర్బెన్స్ గా ఉన్నా ఎవరికి హర్ట్ చేయరు సార్. ఆయన పక్కన తిట్టి అతను ఎవరు అప్పుడే ఈ సినిమాలో మచ్చ ఏదో ఉందంటే అదే మచ్చ, పెద్ద మచ్చనా సార్? నాన్ సొల్లింగ సార్ ఎన్న సొల్లింగ విగ్ బ్రేక్ బ్రేక్ అఖిల్ గారి గురించి చెప్పాలండి. సినిమా రీసెంట్ గా స్కెడ్యూల్ అప్పుడు ఒక షార్ట్ పెట్టారు సార్ డైరెక్టర్ గారు. పెట్టగానే ప్రదీష్ సార్ కూడా ఏమన్నారంటే ఎప్పుడో రక్షకుడు సినిమాలో నాగార్జున గారికి ఒక నరువు ఇలా వచ్చి పై వరకు వచ్చి కోపం వస్తుంది ఆయనకి. ఈ సినిమాలో రాగానే ఒక షర్ట్ అలా చిరిగిందండి సార్. ఏం పర్ఫార్మెన్స్, మజిల్ తో పర్ఫార్మ్ చేస్తున్నారు అనగానే అఖిల్ గారు వచ్చి ఎప్పుడో ఫస్ట్ షెడ్యూల్ కి ఇచ్చిన కాస్ట్యూమ్ ఇచ్చాడు, ఆ కాస్ట్యూమర్ టైట్ అయిపోయింది ఏజెంట్ గా బాడీ పెంచి. అలాగే పూజ హెగ్డే గారి గురించి చెప్పాలండి. పూజ హెగ్డే గారు చాలా బిజీయెస్ట్ యాక్ట్రెస్, చాలా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బిజీ వల్ల పూజ హెగ్డే గారి పేరుని మార్చేశారండి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్. ఆవిడ బిజీ హెగ్డే గారు అనమాట. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే ఆవిడ ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా చేసుకొని వచ్చి అఖిల్ గారు ఎలా హే ప్రభాస్ హవర్ యూ అమ్మా ఇది ఆ సినిమా కదమ్మా ఇది మన మోస్ట్ ఓ హాయ్ చిరు సార్ అమ్మ ఇది ఆచార్య కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఓ ఐ ఫర్గెట్ యాక్చువల్లీ హాయ్ సార్ హౌ ఆర్ యూ ఏం సినిమా చేస్తున్నావు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్ ఓ అఖిల్ హౌ ఆర్ యూ మిస్సింగ్ లాట్
సేమ్ యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు అంతే అన్ని సినిమాలు చూసి వచ్చి ఈ రోజు మన క్యారెక్టర్ ఏంటి ఏం చేస్తున్నా సార్ నిన్నే చెప్పాను సార్ నిన్న గ్యాప్ లోనే 3 కాల్ షీట్లు చేసి వచ్చాను సార్ మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నాం మనకు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పుడు మాకు మురళీ శర్మ గారు ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగ్ గారు ఆయన గురించి చెప్పాలి సార్ అందరూ అక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు కూర్చొని ఉంటారు సార్ చాలా మంది డిస్కషన్స్ పెట్టుకుంటారు ఈవినింగ్ ఒక స్నాక్స్ టైంలో అందరూ డల్ అయిపోతుంటారు మన షార్ట్ రాలేదు ఇంకా మన షార్ట్ రాలేదు ఇంకా అనగానే శ్రీకాంత్ అయ్యంగ్ గారు వస్తారు సారీ సారీ సార్ కాఫీ కాఫీ అరే లైఫ్ ఇస్ నథింగ్ బట్ లైఫ్ లైఫ్ రా లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది వర్మ గారితో ఎక్కువ తిరిగి అది అయిపోయింది నేను శ్రీనుతోనే మాట్లాడతాను సుధీర్తో అయితే మాట్లాడను నాకు అతను అయితే ఇష్టం లేదు సార్ ఎందుకో తెలుసుకోవచ్చు సార్ నేను ఫోన్ కాల్ చేశాను మెసేజ్ పెట్టాను రెస్పాండ్ అవ్వలేదు నేను చాలా ఫీల్ మీరు అంత సడన్ షాక్ ఇస్తారు సారీ సార్ నేను మాట్లాడాను అలా కాదు సార్ నేను కూడా మాట్లాడను సార్ సార్ అదేంటి సార్ అసలు అందరికి తెలిసిన విషయమే సుధీర్ ఎవరు ఫోన్ ఎత్తాడు అలా కాదు సార్ సార్ మీరు తప్పు చేశారు సార్ దిస్ ఇస్ స్వాతి అని చెప్పండి నేను విన్న టాక్ ఏంటంటే నా AKHILA ఉంటే ఎత్తుతాడంట అఖిల అని పేరు ఉంటే ఎత్తుతాడంట మా అందరికి మా పేర్లు వెనకాల అలా వచ్చింది సార్ మీరు భాస్కర్ అని అని పేరు పెట్టండి హాయ్ రా హౌ ఆర్ యు ఏం చెప్తున్నా వాసు ఫోన్ మాత్రం ఎత్తాడు వాసుకి అని చెప్పారంట ఆయన వాసుకి అని చెప్పారంట ఆయన సార్ సార్ నేను సార్ మీ ఫోన్ మాట్లాడా కదా సార్ అసలు ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు ఏందన్న అంత అరుస్తున్నారు మీరు రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చూడగానే ఎంజాయ్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు అలా కాదు సార్ మీ కాల్ చెప్తే మీతో మాట్లాడాం కదా సార్ అఖిల్ సార్ ఫోన్ చేస్తారని నేను అనుకోలేను కదా నాకు తర్వాత వాసుకి నేను పెట్టాను నువ్వు కూడా అలా పెట్టు అంటే నేను పెట్టాను అప్పుడు నువ్వు ఎత్తావు వాసు గారు ఫోన్ ఎత్తడానికి వాసుకి అని పెట్టాలి వాసుకి పెట్టాక నువ్వు చేసావు ఆయనకి అలాగే నాది కూడా అలా పేరు పెడితే చేసావు ఇదైతే నిజం గోపిసుందర్ వచ్చారు కాబట్టి సార్ మీ దగ్గర కూడా కాసేపు రాబోతున్నాం గోపిసుందర్ నేను గోపిసుందర్ గారా మరి సుధీర్ అనుకున్నాను గోపిసుందర్ ఇప్పుడు గోపి ఇంత పడంలో ఇంత సినిమాలో ఒక సాంగ్ కావాలి మచ్చ ఓకే ట్యూన్ చెప్తాను చెప్పు చూడు చూడు మీరే చెప్తారా చెప్పండి ఎలా ఉంది సార్ బాగుంది ఇది పెట్టే సార్ హలో ఎక్స్క్యూజ్ మీ భాస్కర్ గారు ట్యూన్ నేను చెప్తే మీకు నచ్చిందో లేదు చెప్పాలండి ట్యూన్ ఎవరు చెప్తే అంటే జనాలు నచ్చి సరిపోద్దు కదా పెట్టే పెట్టే గోపి సుందర్ గారు ఫినిషింగ్ రాలేదు సరిగ్గా సార్ సార్ ఆ భాస్కర్ గారు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు మధ్యలో ఆ డిస్కషన్ అంతా అయిపోతుంది అన్నప్పుడు బన్నివాస్ ఎంటర్ అవుతాడు ఏంటి దేని గురించి అంటే అది సెకండ్ సాంగ్ మాకు రావాలి కదా అది మాట్లాడుతుంది అది అయిపోయింది కదా నేను చేంజ్ చేశాను నీకు వాట్సాప్ చేయలేదా అని పంపిస్తాను ఎప్పుడు వెళ్తాడు వెళ్ళి ఆల్రెడీ ఒక మ్యూజిక్ సిట్టింగ్ చేసేస్తాడు తను ఏ సాంగ్ అంటే తగడే తగడే 6-4 అందులో చేసా అది బాగుంటది ఆ ఆందోళన రాగం ఒకటి ఉంటది కదా దాంట్లో నుంచి ఒక లాస్ట్ పీస్ ఉంటది దాన్ని మెయిన్ మ్యాటర్ గా పెట్టి చేయమన్నా గోపి చాలా బాగా చేశాడని చెప్తాడు అలా సాంగ్ అన్ని వాసు ఫైనల్ చేసేస్తాడు అన్నమాట జేపీ సార్ ఒక 3-4 ఆ టైంలో బాగా చలిచలిగా ఉన్న టైంలో చాలా మంది చేతులు చేతులు రబ్ చేసుకుంటూ చాలా కప్పుకుంటూ అలా ఉన్న టైంలో సార్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ సార్ ఒకసారి వస్తారు వర్మ సార్ ఒకసారి వస్తారు షెల్లిన్ ఒకసారి వస్తారు అలా అందరూ వచ్చి చెప్తుంటారు కాదు ఎన్ని క్యారెక్టర్లు మారుస్తా నాకు అర్థం కావట్లేదు జేపీ సార్ ఓకే జేపీ సార్ దశావతారం చేస్తున్నప్పుడు నువ్వు ఓకే ఓకే రెడీ రెడీ భాస్కర్ సార్ ఫస్ట్ తెలుగులో మాట్లాడతారు ఫుల్ ఇప్పుడు సార్ హీరో అట్నుంచి వస్తూ ఉంటే సార్ హీరోయిన్ ఇలా వస్తూ ఉంటే సార్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంఘటనలో లోపల లోపల మీరు మదన పడిపోతూ నా కొడుకు ఇలాంటి వాడా అనే సందిగ్ధతలో మీరు అయోమయమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఈ కొడుకు నేను ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో సతమతం అవుతుంటే మీ అర్థాంగి వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తుంటారు సార్ అలాంటి టైంలో మీరే చేస్తారు రెడీ సార్ రెడీ 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 టేక్ సార్ టేక్ సార్ సార్ పాపం మొహమాట వస్తుంది సార్ ఆయన ఆయన ఏం చెప్పినా నేను చెప్పి సార్ ఇప్పుడు
భాస్కర్ సార్ చెప్తారు. సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే సార్, ఇప్పుడు హీరో గారు వస్తారు, ఇప్పుడు అమ్మాయి ఇలా లవ్ చేస్తుందని చెప్పనే బాధతోని మీరు ఏంటంటే కొడుకు ఇలా మోసం చేశాడు అన్న ఫీల్ తోని దాని తర్వాత అరే భార్య చెప్పిన దానికి కూడా మనం ఇలాగా అక్కడ అది కాదు ఇలా ఉంటుంది సార్. సార్ ఓన్లీ జస్ట్ సీరియస్ చేస్తున్నా సార్, కామెడీ కాదు. రెడీ? ఇదంతా అయిపోతే శరణ్ గురించి చెప్పాలంటే, ఒకసారి హీరో గారు షార్ట్ పెట్టారు, షార్ట్ పెడితే ఆయన ఇలా ఉన్నారంట. పొద్దున్న తీసారు ఆ షార్ట్, తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ అయిన తర్వాత 3-4కి పెట్టారు షార్ట్, మళ్ళీ సేమ్ షార్ట్ కంటిన్యూటీ పెట్టగానే భాస్కర్ సార్ వేణా ఏంటంటే అప్పుడెప్పుడో 10 చేసిన షార్ట్ అంటే వాచ్ లో 10 ఉందంట, మధ్యాహ్నం వచ్చి 2:30 ఉందంట, అది కంటిన్యూటీ ప్రాబ్లం వచ్చింది ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా జరుగుతుంటే అందరి గురించి చెప్తూ ఉంటే ఒక వ్యక్తి అండి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, అక్కడి నుంచి క్లోజ్ లో పెడితే చాలా పచ్చి బూతులు బండ బూతులు వినిపిస్తుంది అక్కడి నుంచి. ఏరా ఏం ఈ సినిమాలో యాక్ట్ చేయలేదా, అందరి గురించి చెప్పారు, నా గురించి ఎందుకు చెప్పలేదురా? అజయ్ అన్న సారీ, మీ గురించి కాదన్నా, అమ్మతో మీ గురించి కాదన్నా, ప్రామిస్ మీ గురించి, మీ గురించి కాదన్నా సారీ. అన్నా థ్యాంక్ యూ సో మచ్. అజయ్ అన్న ఏదో సినిమాలో ఒక లుక్ టెస్ట్ చేయబోయి అక్కడ కుదరకపోతే ఈ సినిమా కదా వాడేసారు లుక్ టెస్ట్ గా, ఒక మంచి విగ్ వాడారు. సుధీర్ విగ్ కన్నా అద్భుతంగా ఉంది అది చూడ. మీ విగ్ బాగుందన్నా, నాదే కొంచెం ఏదేదో. అండ్ రాహుల్ రాంద్ర గారి గురించి చెప్పాలండి, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలు, ఒక రెండు పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలతో మొదలయ్యే ఒక సినిమా ఇది. ఎవరిని ఎదుగుదాం ఎవరు సెలెక్ట్ చేద్దాం, చాలా ఆడిషన్స్ అంటే ఢిల్లీలో చేశారు, రాజస్థాన్ లో చేశారు, ముంబైలో చేశారు, చాలా టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, ప్లైవుడ్, మా ఇంట్లో వుడ్, అన్ని వుడ్ లో ట్రై చేశారండి. బట్ ఫైనల్ గా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, అంటే ఆడిషన్ లేకుండా, వితౌట్ ఆడిషన్, ఎందుకంటే ఆయన పాత సినిమాలు అన్ని చూసి సెలెక్ట్ చేశారండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇద్దరు ఫ్రేమ్ పెట్టి ఎస్ వీళ్ళిద్దరు కాదు పక్కన పెట్టండి, రాహుల్ రవీంద్ర గారిని, వాళ్ళ మిసెస్ గారిని ఇద్దరిని పిలవండి, వాళ్ళని పెడదామని చెప్పి మేము ఇద్దరు పెట్టాం సార్. ఫెంటాస్టిక్, నేను రష్ చూడలేదు సార్, చాలా అద్భుతంగా వచ్చింది, అసలు ఫుటేజ్ కూడా చూడలేదు సార్, చాలా అద్భుతంగా వచ్చింది మీ రోల్, ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో మీరు పార్ట్ అయినందుకు. సీరియస్ గా సార్, కామెడీ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ అందరు అయిపోయిన తర్వాత మీ థ్యాంక్స్ చెప్పిన తర్వాత నాది చేయండి అని చెప్పి బన్నీ వాస్ గారు అసలు చెప్పలేదు సార్, అందుకని సార్ గురించి చెప్తాను సార్. మేము యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడేవారు, తర్వాత ఇలా కాదు. సత్య గారు శోభాయ్ రండి, గొద్దండి అయ్యా నోట్లు గొద్దండి, అందరికీ పంచండి, ఆర్టిస్టులు పంచండి, టెక్నీషియన్ పంచండి అని చెప్పి ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు సార్, నిజంగా అది మీ నేచర్ సార్, అంతే సార్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు అనుకుంటున్నాను. జోక్స్ అపార్ట్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్టెంట్ కూడా అందరం కలిసాము, దిగ్విజయంగా షూటింగ్ ఫినిష్ చేసుకొని విత్ లాడ్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ మెమరీస్, ఫన్నీ మెమరీస్, ఎమోషనల్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా ఫిల్మ్ ఫినిష్ చేసుకుని ఇట్స్ అబౌట్ రిలీజ్ ఆన్ 15th October. సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, బన్నీవాసు గారు, వర్మ గారు అండ్ అఖిల్ గారు ఫర్ గివింగ్ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఆడియన్స్ చెప్తాను, October 15th మీ థియేటర్ లో రాబోతుంది. డెఫినెట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరూ, బ్యాచులర్ తర్వాత మ్యారీడ్ అందరు కూడా వచ్చి మా సినిమాని బ్లెస్ చేసి సూపర్ బంపర్ హిట్ ఇస్తారని అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ తరపున, మా భాస్కర్ గారి తరపున అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యూనిట్ అందరి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుధీర్ అండ్ సీను డార్లింగ్స్, మీరిద్దరు డార్లింగ్స్, ఆల్వేస్ సినిమా మొత్తం చేసిన ప్రతి రోజు నవ్వి నవ్వి సత్యం. అండ్ సుధీర్ వచ్చి సచ్ అ జెంటిల్ మ్యాన్, బయట అలా అంటాం కానీ అసలు అతను మాట్లాడడం కానీ అసలు అతను పలకరించడం కానీ వినయం కానీ అసలు సుధీర్కి ఈక్వల్ ఇంకా ఎవరు లేరు. సీను కొంచెం దొంగ లహరాయి గుండె వెచ్చనే ఊహలేగిరాయి, ఫంటాస్టిక్ ఫంటాస్టిక్, థ్యాంక్ యూ, వి ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వి ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్ అ లాట్, ఇన్ బాయ్ ఎంటర్టైన్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్.